కవితకు కాలం కలిసి వస్తలేదబ్బా ఏదో చెయ్యబోతే ఇంకేదో అవుతుంది మేధావులు మాట్లాడతలేరంటే అగో ఇయాల మేధావులు యాదకొచ్చినరా మీ బాపుని అడుగు అని ఉల్టా ప్రశ్నించిరి పార్లమెంట్ లా మహిళా బిల్లు పెట్టాలని కొట్లాడుతుంటే ఇన్ని రోజులేంది ఏంది ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని అంటుర్రు ఆడోళ్ళకు రాజకీయంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలంటే అక్కకు మందు కంపెనీలా ముప్పై మూడు శాతం వాటా ఉన్నది అని ప్రజలు లీక్కర్ కేసులకు వెళ్ళి బచాయించాలని కోర్టుకు పోతే ఆడ అక్క మాట జల్తలేదు మాయకుల ముంగట ఎంత ధైర్యంగా మాట్లాడినా కేసులకు భయపడమని ఎంత చెప్పినా అసల్టయానికి గిట్ల అవుతుంది నాకు ధైర్యం ఉంది కాబట్టి వెళ్తాను తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము ఉంది మేము పారిపోము నెంబర్ వన్ మేము వాళ్ళలాగా తిరిగి పందలం కాదు దద్దములం కాదు చట్టాలను గౌరవించే పౌరులుగా మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు పారిపోము పిరికోలం కామని అన్న గింత ధైర్యంగా చెప్తే మరి చెల్లెందుకు విచారణకు పోలేదు అక్కకు మొన్నటి ధైర్యం ఏమాయే అన్నకు చట్టాల మీద గౌరవం ఎటువాయే బిఎల్ సంతోష్ అంటోడి విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు మేము అట్లా చేయం హీడి విచారణకు రమ్మంటే అక్క ఇంతకెళ్ళి బయటికి రాలేదు లేదు ఎంక్వైరీ ఆపాలని సీదా దేశం పెద్ద కోర్టు పోయింది కోర్టు ఇరవై నాలుగు తారీఖు దాకా పెండింగ్ పెడితే తీర్పు కావాలని అంటే ఇరవై నాలుగు నాడే కోర్టు మరి అక్కకి అంత తొందర ఎందుకంటే ఇరవై తారీఖు నాడే ఈడీ ఆఫీస్ కు రావాలని నోటీసు అందింది ఏదో ఒకటి చేసి మళ్ళా డుమ్మ కొట్టాలని తనలాట ఓకుగా కోర్టు పోతే ఆపుతదేమోనని ఆశ ఇక రామన్న ఢిల్లీలో పెద్ద పెద్ద లాయల్ తిరుగుతున్నాడు ఎట్లన వేసి మందు కేసులకు వెళ్ళి మా చెల్లెని బయట వాడి కానీ రెండో పారి రాకుంటే ఈడీ లెక్కలు ఏరే ఉంటాయి అటు ఫస్ట్ రమ్మన్నప్పుడు కోసం ధర్నా చేసేది రానంటే సరే అని ఇంకో నాడు పిలిచిండ్రు నిన్న రమ్మంటే అని సోమవారం శ్రీనివాస రెడ్డి సార్ పిలిచిండ్రు ఇలా కొడుకు అరెస్ట్ అయి జైలు ఉన్నాడు ఆల్రెడీ ఢిల్లీ చిన్న సీఎం సిసోడియా సార్ లిక్కర్ దందాలు దాకా అరెస్ట్ అయ్యారు ముందే కేసు గింత సీరియస్ ఉన్నది కాబట్టి ఈడీ ఎంక్వైరీ అంటే ఇంకా కోతున్నట్టున్నది కవిత ఢిల్లీలో మందు దంద కోసం రూల్స్ ఎట్లా మార్చింది ఎన్ని ఫోన్లు వల్ల కొట్టింది సౌత్ గ్రూప్ పేరు మీద నూరు కోట్లు పంపింది కోటల్లో చర్చలు పెట్టింది సాక్ష్యాలు మొత్తం దొరకబట్టిరట ఈడీ ఆఫీసర్లు మరి కవితక్క సోమవారం విచారణకు పోతుందో లేదో పోతే ఏమవుతుందో పోకుంటే ఏమవుతుందో నీ అన్న చిన్నలకు మున్నరు దాక్కున్న ధైర్యం ఇప్పుడైతే తగ్గుపడతలేదు అరెస్ట్ చేయడానికి ఇంకా ఆలస్యం ఎందుకు మళ్ళీ విచారణ పేరు మీద రామ్మ పోమ్మ ఏం పేరంటానికి ఆయనకి పిలుస్తుందా పెళ్ళికి పిలుస్తురా దేనికి పిలుస్తుర్రు